పరోపకారాయ వహంతి నద్యః అనేది సుభాషితం. ఇతరుల ఉపకారం కోసమే ప్రవహించే నదులు సమస్త ప్రాణకోటికి జీవజలం అందించడమే కాక పుణ్యఫలాన్ని అందజేస్తున్నాయి. ధార్మిక జనావళులు ఆధ్యాత్మిక పరిమళాలు శోభిల్లజేయడానికి పాప పంకిలాన్ని లేసమాత్రమైనా కూడా ఉంచకుండా ఆదిగా గల 12 నదులకు పుష్కరాలు నిర్వహించుకుంటాం. కావేరి పుష్కరాల అనంతరం ఇప్పుడు భీమానది పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. రాష్ట్రంలో భీమానది కృష్ణానదిలో సంగమం అయ్యే ప్రాంతంలో జరిగే పుష్కర శుభపై ఓ రిపోర్ట్. సర్వపాప నివారణార్థం పవిత్ర పుష్కర స్నానం కరిష్యే అంటూ పుష్కరాల సమయంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పుష్కర కాలానికి ఓసారి పుష్కరాలు జరుగుతాయి. దీంతో భక్తులు పుష్కర స్నానానికి ఉవ్విళ్లూరుతుంటారు. 12 పవిత్ర నదులకు ఈ పుష్కరాలు వస్తాయి. కావేరీ నది పుష్కరాలు పరిసమాప్తమై తాజాగా భీమానదికి పుష్కరాలు ఆరంభం కానున్నాయి. కావేరీ నది పుష్కర వేడుకలు కర్ణాటక రాష్ట్రంలో జరగగా అంతకుముందు కృష్ణా పుష్కరాలు, కృష్ణా పుష్కరాలకు ముందు గోదావరి పుష్కరాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. భీమానది పుష్కరాలు ప్రధానంగా మహారాష్ట్రలో జరుగుతాయి. దక్షిణాదిన ప్రవహించే ప్రముఖ నదుల్లో భీమానది ఒకటి. సహ్యద్రి పర్వతాల్లో పుట్టిన భీమానదిని చంద్రభాగ అని కూడా పిలుస్తారు. పండరీపురంలోని పాండురంగడి ఆలయ సమీపంలో ప్రవహించే ఈ చంద్రభాగ నదికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నదీ స్నానంతోనే స్వర్గలోకాధిపతి ఇంద్రుడు తన పాప పరిహారం చేసుకున్నట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలోని భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద భీమానది ప్రయాణం మొదలై మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో 100 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో భీమానది 7 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా తంగిడి కుసుమర్తి గ్రామాల వద్ద కృష్ణానదిలో భీమానది సంగమమవుతుంది. భీమానది పుష్కరాలు అక్టోబర్ 11 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. గురువారం సాయంత్రం గురువు బృహస్పతి వృశ్చిక రాశి ప్రవేశంతో భీమానది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మునుగూరు మండలం తంగడి గ్రామం వద్ద పుష్కర స్నానాలకు సర్కార్ ఏర్పాట్లు చేసింది. 12 క్రితం జరిగిన భీమా పుష్కరాల్లో ఇక్కడ సుమారు 400,000 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు గణాంక వివరాలు ఉన్నాయి. ఈసారి మరింత అధికంగా భక్తులు రావచ్చని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.